బీసీల శ్మశాన వాటికపై అధికారులు పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ సంఘ ఆధ్వర్యంలో వందల మంది బీసీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మధురత శ్రీనివాస్ చారి డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులతో కలిసి తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీసీ శ్మశాన వాటిక దుస్థితిని తెలియజేస్తూ ప్లకార్డులు నినాదాలతో హోరెత్తించారు. దేశంలో కరోనా తర్వాత శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలుగా పురోగతి చెందుతుంటే తాండూరులో బీసీ శ్మశాన వాటికపై అధికారులు పాలకులు చిన్న చూపు చూస్తున్నారని రాజ్ కుమార్ మండిపడ్డారు. వెంటనే బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి మరి అడవిని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వారు కూడా శ్మశాన వాటికలను అభివృద్ధి చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి గౌరవ సభ్యులు మరి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి తాండూరులో ఉన్న శ్మశాన వాటికలకు వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఈ రోజు యావత్ తాండూరులో ఉన్న బీసీ కుల పెద్దలు మరి కొంతమంది కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు బీసీ యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేయడమే కాకుండా ఇక్కడ మెరుపు లాంటి ఒక ధర్నా చేయడం యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే రోజు. ఈరోజు మీరు అందరు గ్రహించాలి. ఈరోజు